వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నంపై వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ పలు అనుమానాలు లేవనెత్తారు. విజయప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ ఏఐపీ లాంజ్ లోకి ఎలా వచ్చాడని, ఎవరి సహాయంతో టీతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ లో ఎలా చేరాడని ప్రశ్నించారు. అదేవిధంగా వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ సిఐఎస్ఎఫ్ అధీనంలో సాయంత్రం 5:30 వరకు ఉంటే డీజీపీ నిందితుడిని ఎలా విచారించారని అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన అంతా వైఎస్ఆర్సీపీ మీద వేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో సక్రమంగా విచారణ జరిపించడం లేదని, సిట్ దర్యాప్తు పైన తమకు నమ్మకం లేని కారణంగా కేంద్ర స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అప్పుడే ఈ దాడిపై వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి.